మీ చెల్లె తిహార్ జైలుకు పోయింది, నువ్వు ఖచ్చితంగా రేపు చెల్లెపల్లి జైలుకు పోతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నెక్స్ట్ వంతు మీదే. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీపైన కేసులు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ పెట్టింది, మీ చెల్లెని తిహార్ జైలుకు పంపింది. ఇప్పుడు రానున్న రోజులలో మీ కుటుంబం అంతా వరుసగా జైలుకు పోతారు, ఎందుకంటే మీరు చేసిన స్కాములు, మీరు చేసిన కబ్జాలు, మీరు చేసిన ఘోరాలు అన్నీ ఉన్నాయి. తిహార్ జైల్లో అక్కని చెల్లెని రక్షించడం కోసం ప్రయత్నాలు చేసుకో, ఆమెను బెయిలిపించుకో. రెండవది, మరి ఇంతగానో దమ్మున్న మీరు రేవంత్ రెడ్డి గారు మీ వెంటికలు బీకలేని అంటున్నావు కదా, మేము ఎంతమంది కార్యకర్తలు ఉన్నామో నీకు తెలుసు. ఎన్నికల తర్వాత నీ గుండు కొట్టిద్దాం తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే నీ గుండు కొట్టేయడం ఖాయం. నీకు దమ్ముంటే నువ్వు కరీంనగర్ ఎంపిక పోటీ చేయాలి కదా, నీకు దమ్ముంటే హరీష్ రావు మెదక్ ఎంపిక పోటీ చేయాలి, మీ చెల్లెని నిజామాబాద్ ఎంపిక పోటీ చేయించాలి, కేసీఆర్ ఎక్కడో జైరాబాద్ మెదక్ ఎంపిక పోటీ చేయాల్సిన మీరు. ఇవాళ చేతగాక జనాలు మీకు ఓటేయ్యారని తెలిసి బీసీలకు ఆరిచ్చినాం, మాదిగలకు ఇన్నిచ్చినాం, ఓసీలకు ఇన్నిచ్చినాం అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. నిజంగా జనాల మీద మీకు ఎంత, మీ మీద ఎంత కోపం ఉందో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చూపించారు. రేపు రానున్న లోక్సభ ఎన్నికల్లో మీకు అదే గతి పడుతుందని భయానికి ఇవాళ మీరు పార్లమెంటులో మీరు పోటీ చేయడం లేదు. మీకు దమ్ముంటే ఈ నాలుగు పార్లమెంట్లు పోటీ చేసి మీ పార్టీని మీరు నిలుపుకోవాల్సిన అవసరం వచ్చింది. మీరు ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరినీ ఎన్నికల్లో నిలబెట్టించి వాళ్ళని ఆర్థికంగా నష్టపోయి వాళ్ళని ఇంకా బలహీనం చేసే కుట్రలు మీరు చేస్తున్నారు. డబ్బులు సంపాదించుకుంది మీరు పార్టీ పేరు చెప్పి, స్కాములు చేసింది మీరు, కుంభకోణాలు ఇరుక్కుంది మీరు, కబ్జాలు చేసింది మీరు, చెట్లను నమ్ముకున్నది మీరు. అన్నిటిని వదలకుండా ఇవాళ సీట్లు కూడా వేరే వాళ్ళకి ఇచ్చి మీరు పక్క తప్పుకొని మీ కోపాన్ని జనాలు వెలువరించే విధంగా సమాజానికి అర్థం కాకుండా మీరు తప్పించుకుంటారని ఈ నలుగురికి నేను సవాల్ విరుస్తున్నా. మీరు ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేయాలని మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తున్నా. తప్పించుకున్నారంటే మీరు చేతగాని వాళ్ళేనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.